నమస్కారం. ఈటీవీ 2 ప్రేక్షకులందరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జగదంబిక రాజేశ్వరి అయిన ఆ పరాశక్తికి చేసే శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఆ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరిస్తారు. వేదమాత జ్ఞాన స్వరూపిణి అయిన గాయత్రి మాత సకల భయాలను తొలగించే చల్లని తల్లి. గాయత్రి మాతను స్మరించుకునే నేపథ్యంలో ఈ రోజు వరంగల్లో కొలువైన భద్రకాళి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. భువనేశ్వరీ దేవి యొక్క భవ్యమైన నవరాత్ర మహోత్సవములు సంవత్సరంలో 2 సార్లు ప్రధానంగా జరపడం శాక్తీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి కలశ స్థాపనగా వసంత నవరాత్రులు అనే పేరుతో శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవికి నవరాత్రాలు చేస్తారు. అవి మొదటి నవరాత్రులు. 2వ నవరాత్రులు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి మొదలవుతాయి. వీటిని శరన్ నవరాత్రములు అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నవరాత్రములకు సంబంధించినటువంటి విషయాలు దేవీ భాగవత పురాణంలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సంవత్సరంలో చైత్రమాసంలో పాడ్యమి రోజున వసంత ఋతువు మొదలవుతుంది. అలాగే శరన్ నవరాత్రాల నుంచి శరతృతువు ప్రారంభమవుతుంది. ఈ 2 ఋతువులను యమఘటికలు అని పిలుస్తారు. ఈ 2 నెలల్లో అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఉంది. ఇవేవీ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు జగదంబిక ఆరాధనను పెట్టడం జరిగింది. కనుక అమ్మవారి ఆరాధన అన్ని కాలాల్లోనూ సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఆ జగదంబికను గ్రామీణులంతా కలిసి పోచమ్మ అన్నారు. బ్రోచే అమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ అన్నారు. ఎల్లలను కాపాడే తల్లి ఎల్లమ్మ అన్నారు. అదేవిధంగా నూకాలమ్మగా పేరుగాంచింది. పేర్లేవైనా ఆ తల్లి స్వరూపం ఒక్కటేనని పురాణాలు చెప్తున్నాయి. వైదికులంతా రాజరాజేశ్వరిగా, భువనేశ్వరిగా, చండిగా, చాముండిగా, భద్రకాళిగా ఆ అమ్మని ఆరాధిస్తారు. గ్రామీణులంతా మైసమ్మగా, ఎల్లమ్మగా, పోచమ్మగా ఆరాధిస్తారు. పేర్లేవైనా గమ్యం ఒక్కటే. కనుక ఆ తల్లిని చేరుకోవడానికి ఈ నవరాత్రి ఉత్సవాలను చేస్తూ ఉంటారు. అమ్మవారికి సంబంధించి 9 స్వరూపాలున్నాయి. ప్రథమ శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమీ స్కంధమాత్రేతి, షష్ట్యా కాత్యాయనీతి చ, సప్తమా కాలరాత్రిచ, అష్టమచ్చతి భైరవి, నవమా సర్వసిద్ధిచ్చాత్, నవదుర్గా ప్రకీర్తితాః. ఇవి 9 దుర్గా స్వరూపములు. ఈ 9 దుర్గా స్వరూపాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రియలో ఆరాధిస్తారు. 9 దుర్గా స్వరూపాలకు 9 రాత్రులు, అందుకే నవరాత్రులు అన్నారు. నవరాత్రులలో అమ్మవారికి చెందిన ఒక స్వరూపము దుర్గా. ఈ దుర్గకే భద్రకాళి అనే పేరుంది. జయంతి మంగళాకాళి, భద్రకాళి కపాలిని అని దేవి భాగవతంలో వర్ణించారు. భద్రకాళి అంటే శ్రేష్టమైన సుఖాన్ని, ఆ సుఖంతో మానవులందరికీ మంగళాన్ని త్వరగా కలిగించే దేవత అన్నారు. కాబట్టి ఆ తల్లి భద్రకాళి అయింది. దేవి ఆగమములందు శాక్తీయ సంప్రదాయంలో కూడా భద్రకాళి సుఖప్రద అని చెప్పడం జరిగింది. క్షేమాన్ని ఇస్తుంది. కనుక ఆ తల్లిని భద్రకాళి అని పిలవడం జరుగుతోంది. నామధేయాని కుర్వంతి
స్థానానిచ చరా భువి దుర్గేతి భద్ర కాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీ ఈశాని శారదే త్యంబికేతి చ అని అమ్మవారిని స్తుతించడం జరుగుతుంది. ఆ తల్లి కొలువైన వరంగల్లులో అద్భుతమైనటువంటి ఒక చెరువు ఒడ్డున అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆదిశక్తి నీవే అంబవు నీవే.